ఓ ఇంటి ముందు విశాలమైన ప్రదేశాన్ని అందమైన పూదోటగా మార్చి వేశారు మైక్రోస్పేసెస్ అధినేత డివి ప్రసాద్. దేశ విదేశాల నుండి తెప్పించిన మొక్కలు, చెట్లతో అద్భుతమైన ల్యాండ్స్కేప్ డిజైన్ చేశారు. ఆలివ్ మొక్కల నుంచి వచ్చే గాలి ఆరోగ్యకరం అంటున్న ప్రసాద్ ల్యాండ్స్కేప్ ను ఇప్పుడు చూద్దాం. హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం కొత్తగా ల్యాండ్స్కేప్ డిజైన్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవడానికి ఒక కొత్త ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ చూడబోతున్నాము. హలో ప్రసాద్ గారు, ప్లానింగ్ తర్వాత ల్యాండ్స్కేప్ డిజైన్ కాన్సెప్ట్ ఎలా చూస్తారు? వి ఆర్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ద బిల్డింగ్ ఆర్కిటెక్ట్. వెన్ వి ఆర్ డిజైనింగ్ ద ల్యాండ్స్కేప్, వి హావ్ వి ఆర్ డిఫైనింగ్ ద జోన్స్ అండ్ వెన్ వి సీ అవుట్ సైడ్ వి హావ్ డన్ పార్టీ లాన్ విచ్ ఈస్ segregating a building private lawn and the party lawn in a two different spaces. So you can observe this when you see this partition as a compound wall. You can see this when we are getting into the concepts also. We have zoned this is a party, this is a private garden space, and that connects the Japanese gardens which connects into the living private zone. And when we get into this area, and this when we get into this driveway area, there's an entrance porch where the steps are elevated into the residence, and beside that there is a pool which is being developed there. So like this we have developed the concept. Concept ela teeskunnaru ee project ki? When we are discussing with the architect, we discussed so many concepts. While after seeing this architecture, we went into semi classical kind of thing, where we used only natural stones, plants, and if you see the wall claddings and all, we have used only the natural rubble masonry. And even if you see these planter walls also, it is cladded with a stone masonry. So on the top of it we have cladded with coping is with steel gray with round molding. So like that we went into the detailings of the design. If you see this the whole green and the gray mint white sandstone, we have added a pinch of wooden cladding on the top of it, so which balances the whole hue of the building and the landscape. ఇక థీమ్ విషయానికి వస్తే, ఇక్కడ చూస్తే మొత్తం బిల్డింగ్ యొక్క థీమ్ వచ్చేసి సెమీ క్లాసికల్ కాన్సెప్ట్ ఉంది. సో దానికోసం అదే కాన్సెప్ట్ని మేము ల్యాండ్స్కేప్లోకి ఫ్లో చేసుకుంటూ వచ్చామండి. సో ఇందులో చూస్తే ఎక్కడ చూసినా సరే న్యాచురల్ సీటింగ్ రాక్స్ కానీ, ఫోకల్ పాయింట్స్ వచ్చేసరికి హ్యూజ్ రాక్ అని, లేకపోతే మన బుద్ధుడి బొమ్మ ఉన్నది, బుద్ధుడి బొమ్మ కూడా న్యాచురల్ రాక్తోనే ఉన్నదండి. సో ఇక అట్లా చూసుకుంటా వస్తే మనకు ఒక్కొక్కటి ఎవ్రీ ప్రతి ఒక్క విషయం ఇందులో ఒక అద్భుతమైనండి. ఎందుకంటే ఇక్కడున్న ఆలివ్ ట్రీ అనేది ఉంది ఒకటిది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్. ఆ దాని నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో అది మనం పీలిస్తే చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా కూడా. సో అందుకని ఆలివ్ ట్రీస్ కానీ, నెక్స్ట్ ఫైకస్ టొపేరి అని ఒకటి వాడాము ఎక్స్టెన్సివ్లీ, చాలా అద్భుతంగా వాడాము. మీరు చూసినట్లయితే అన్నీ ఒక వాల్ లాగా కనిపిస్తూ ఉంది. సో అదనే కాదు, ఇక్కడ దొరికిన న్యాచురల్ రాక్స్ని కూడా వి హావ్ కార్వ్డ్ అనమాట. వి హావ్ కార్వ్డ్ అండ్ వి హావ్ కెప్ట్ ఇట్ ఆన్ ద అవుట్ సైడ్ పబ్లిక్ పార్టీ లాన్. సో లైక్ దిస్ వి హావ్ క్రియేటెడ్ జోనింగ్స్ అండ్ జెల్ విత్ ద ఆర్కిటెక్చరల్ కాన్సెప్ట్స్. ఈ ప్రొఫైల్ మీకు నచ్చితే ఓట్ అని రాసి స్పేస్ ఇచ్చి డివిపి అని టైప్ చేసి 9505020443